ఒనేసిమును గురించి మనం తెలుసుకుందాం అడుగుతున్నాము. ఇక ఫిలోమను పత్రికలో ఈ 8-10 వచనాల్లో మాత్రమే ఈ పేరు కనబడుతుంది. ఇంకా ఎక్కడ బైబిల్లో ఎక్కడ కూడా ఈ ఒనేసిమును గురించి ఎక్కడ కనిపించదు కూడా కనిపించదు. ఒనేసిము ఇక ఒనేసిము ఎవరంటే ఇక కొలసీ ప్రాంతానికి చెందినవాడు. ఇక కొలసీ ప్రాంతానికి చెందినవాడు. ఈ కొలసీ ప్రాంతంలో ఫిలోమను అనే ఒక వ్యక్తి ధనవంతుడు ఉంటాడు, మంచి ధనవంతుడు. తర్వాత అతడు దేవుని యందు భయభక్తి కలిగిన వ్యక్తి. ఇక ఫిలోమోను ధనవంతుడైన వాడు, ఆత్మీయుడు, ప్రభు పట్ల మంచి ఆసక్తి కలిగిన వాడు. ఇతని క్రింద పనిచేసేవాడే ఈ యొక్క ఒనేసిము. ఈ యొక్క ఫిలోమోను కింద పనిచేసే వ్యక్తే ఈ ఒనేసిము. ఈ ఒనేసిము ఒక దినము ఏమైందంటే ఆ యొక్క ఫిలోమోను ఇంట్లో దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసి అతను ఎలా అంటే రోమా పట్టణానికి పారిపోతాడు. రోమా పట్టణానికి పారిపోతున్న ఆ రోమా పట్టణంలో పోలీసులు అతను కనుక్కొని అతనికి 5 అతన్ని జైల్లో వేస్తారు. ఎవరిని? ఈ యొక్క ఒనేసిమును. ఒనేసిమును జైల్లో వేస్తారు. జైల్లో వేసినప్పుడు ఆయనతో పాటు ఒక సహఖైది ఉంటాడు, ఒక ముసలాయన, ఒక పెద్ద ఆయన. ఆయనతో పాటు ఒక ముసలాయన, ఒక పెద్ద ఆయన సహఖైది ఉంటాడు. ఆ సహఖైది ఈయనను చూస్తూ ఉంటాడు. ఇక ఒనేసిము కూడా అక్కడనే ఉంటాడు. ఒక దినాన ఇక ఒనేసిము తనకు తెలియకుండానే తనకు తెలియకుండానే మోకాళ్ళ మీద పడి పశ్చాత్తాపంతో దేవుని ప్రార్థన చేస్తూ ఉంటేవాడు ఉంటాడు. దేవుని ప్రార్థన చేస్తాడు, తనకు తెలియదు, వితౌట్ ఈజ్ నాలెడ్జ్. తనకు తెలియకుండానే ప్రార్థన చేస్తూ ఉంటే ఆ మాట ఈ యొక్క ముసలాయన వింటాడు. ఇక పెద్ద మనిషి ఆ యొక్క ముసలాయన మూలన కూర్చుంటే ఆ యొక్క ముసలాయన ఉంటాడు, వింటాడు. విన్న తర్వాత తీసుకొచ్చి అక్కడ ఆయన దగ్గరికి వస్తాడు. ఆయన లేపుతాడు. లేపిన ఆయన ఎవరు నీవు? ఎవరంటే నేను పలానా పట్టణానికి చెందిన వ్యక్తిని, నేను పలానా పట్టణానికి చెందిన వ్యక్తిని, నేను కొలసీ ప్రాంతానికి చెందినటువంటి వాడిని. ఆ యొక్క కొలసీ ప్రాంతంలో ఉండి నేను ఒక దొంగతనం చేశాను. ఆ దొంగతనం చేస్తే ఈ యొక్క రోమా పట్టణ పోలీసులు నన్ను తీసుకుని వచ్చి జైలు వేసినారు, ఇది నా పరిస్థితి అని చెప్పి అతను బాగా అంటే సరే అని చెప్పి ఏం చేస్తామంటే ఆ యొక్క ఈ ఒనేసిము ఈ సౌలు ఈ యొక్క పౌల దగ్గరికి వస్తాడు. ఇక ఒనేసిము అప్పుడు ఈ ముసలాయన ఎవరంటే పౌలు. పౌలు ఆయనతో పాటు సహఖైదిగా ఉన్నవాడిగా ఉంటుంటాడు. ఉన్న తర్వాత సరే మంచి మాట చెప్పినావు, నువ్వు కొలసీ ప్రాంతాలకు చెందినటువంటి వాడివి, కాకపోతే నాకు ఒక మంచి మిత్రుడు అక్కడ ఉన్నాడు. ఇక పౌలు అంటాడు, నాయన ఇక నాకు మంచి ఒక మిత్రుడు ఉన్నాడు, ఆ మిత్రుడి దగ్గరికి ఆ మిత్రుడు నాకు ఎలాంటివాడు అంటే మంచి స్నేహితుడు, మంచివాడు, సద్గుణములు గలవాడు, దేవుని మీద భయభక్తి కలిగిన వాడు. నువ్వు అతని నీకు తెలుసా అంటాడు. తెలుసా అన్నప్పుడు వెంటనే పశ్చాత్తాపంతో ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా నేను ఆ మంచి వారి వాని ఇంట్లోనే, ఆ మంచి అనే ఇంట్లోనే నేను దొంగతనం చేసినట్టు వాడిని అని చెప్పి బిగ్గరగా ఏడుస్తాడు. ఏడుస్తామంటే పౌలు ఓదారుస్తాడు. లేపి ఓదార్చి దేవుని మాటలు చెప్పి అతను మారుస్తాడు. ఒనేసిమును మారుస్తాడు. ఖైదీలో ఉన్నటువంటి ఆ యొక్క పౌలు అక్కడ ఆ యొక్క జైల్లోనే ఒనేసిమును మారుస్తాడు. తను దేవుని యొక్క మాటలు చెప్పి దేవునితో సంబంధాన్ని కొనసాగిస్తూ ఆయనకు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ తర్వాత ఒనేసిమును మంచి మనిషిగా మారుస్తాడు. తర్వాత ఒక దినం వస్తుంది. ఆ ఒక దినాన్ని ఒనేసిము ఆ యొక్క ఖైదీలోంచి విడుదలయ్యే దినం వస్తుంది. ఆ యొక్క విడుదలయ్యే దినం వస్తే ఆయన ఒక రిక్వెస్ట్, ఒక అభ్యర్థన కోరుతాడు. ఈ యొక్క ఒనేసిమును ఒక ఎలాంటి యొక్క అభ్యర్థన అంటే, అయ్యా నేను ఒక ఉత్తరం రాసిస్తాను, నేను ఒక ఉత్తరం రాసిస్తాను, నా స్నేహితుడు అనేటువంటి ఫిలోమోనుకి ఇస్తావా అంటే, అయ్యా నేను ఇస్తాను అని చెప్పి రాత్రి మొగలు సరే అని చెప్పి ఆ దినాన్న ఆ ఉత్తరం తీసుకొని పౌలు దగ్గర నుంచి సెలవు తీసుకుని వస్తాడు. సెలవు తీసుకుని వస్తూ రాత్రి మొగలు కష్టాలు ఆ యొక్క నడుస్తూ వచ్చి తీసుకొచ్చి ఫిలోమోనుకి ఇస్తాడు. ఈ దినంన నీవు నేను చదువుతున్న పత్రిక అదే. ఆయన జైల్లో ఉండి పౌలు రాసిన యొక్క పత్రికే. ఆ పత్రికను తీసుకొచ్చి ఇచ్చి ఫిలోమోనుకి ఇస్తాడు. ఆ ఫిలోమోను అక్కడ ఏమిటంటే, ఇతడు నీకు నిష్ప్రయోజకమైన వాడు, మునుపు నిష్ప్రయోజనమైన వాడు, ఈ దినాన నీకు నాకు ప్రియమైనటువంటి వాడు, నీకు నాకు ప్రయోజనకరమైన వాడే అని చెప్పి ఆ యొక్క ఉత్తరం దానిలో ఉంటుంది. దాని అంతా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అంటున్న వాడు ఉంటాడు, అయ్యా నిష్ప్రయోజకమైనటువంటి వాడు, నిష్ప్రయోజనమైనటువంటి వాడిలో 4 లంగర్లు ఉంటూ రావాలి. ప్రయోజనకరమైనటువంటి వాడిని, నిష్ప్రయోజకునే దేవుడు కోరుకుంటున్న వాడిగా ఉంటాడు. నిష్ప్రయోజకమైనటువంటి వాడినే నీనా యొక్క జీవితంలో కోరుకుంటున్న వాడిగా ఉంటాడు. 4 లంగర్లు నీనా జీవితంలో నిష్ప్రయోజనమైన జీవితంలో లేకపోతే ప్రయోజనకారి కానే కాలేడు. అది గ్రహించాడు ఒనేసిము.
అది గ్రహిస్తూ వచ్చిన వాడు ఇక నాలుగు లంగర్లు ఏమంటే ఒకటి కృప రెండు కనికరము తర్వాత మూడు జాలి నాలుగు దయ కృప కనికరము జాలి దయ ఈ నాలుగు కావాలి ఓనసీ అయ్యా ఈ నాలుగుతో నాకు సంబంధం లేని దానిగా లేని వాడిగా ఉన్న వాడిగా ఉంటున్నాను కాబట్టి ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో ఒరేసీము దేనికి నీ పనికి రానిటి వాడు నిష్ప్రయోజకమైనటువంటి వాడు నీవు నేను అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారము నిష్ప్రయోజకము దేవునితో సంబంధం లేనటువంటి వారము దేవునితో దేవుని ఇంటిలో దొంగతనం చేసినటువంటి వారము దేవునితో సంబంధం లేకుండా యాత్రాజ్యతల నీ నాయక ఇష్టానుసారములు ఒరేసీము వలె పట్టుబడినటువంటి వారము నీవు నేను జ్ఞాపకం చేసుకో ఒనేసీం వలె నీవు నేను పట్టుబడి వారు ఖైదీలో ఉన్నటువంటి వారు నీ పైన నా పైన జాలిని కనికరాన్ని దయను ఆ యొక్క కృపను చూపించే వాళ్ళు లేనే లేరు కానీ ఒక దినాన కృపను చూపించాడు ఆ యొక్క ఒనేసీముకు ఒనేసీముకు కృపను చూపించాడు దేవుడు ఆ యొక్క పౌలు వలె పరిశు ఆ యొక్క పౌలు ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటే వచ్చిన వాడుకుంటాడు నా కుమారుడా లేదు అని చెప్పి తనకు మాటలు చెప్పిన వాడుకుంటాడు మంచి మాటలు చెప్పిన వాడుకుంటాడు అందుకే కృప కనికరము దయ ఆయన పైన కావాలని చెప్పి కోరుకున్న వాడుకుంటాడు।